ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ డిజిన్వెస్ట్మెంట్ అవుతుందంటే ఎంత ఆనందం. వెళ్ళిపోయి రెచ్చగొట్టి కార్మికులారా రెచ్చిపోండి, ప్రజలారా రెచ్చిపోండి, మీరు పిరికి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయండి. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తావా? ఎందుకు రాజీనామా చేయలేయా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల పాటు ఎన్నుకున్నది రాజీనామా చేయడానిక? సాధించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి. కేంద్రంతో చర్చిస్తాం, మాట్లాడతాం, సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు చిత్తశుద్ధితో వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి, ఏదేదో మాట్లాడి ఎన్ని ఇన్ని బూతులు మాట్లాడితే పాపం ఆయనకు కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెంట 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 నడుస్తాం, ఆయనకి సహకరిస్తాం. ఏందే వెంట వెళ్ళే వాళ్ళు, సహకరించే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిపోయి, బుర్ర చెడిపోయి, ఫ్రస్ట్రేషన్లో మళ్ళా తిరిగి అధికారంలోకి రాము పార్టీ ఉంటుందో పోతుందో తెలియనటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడినటువంటి మాటల తీరు నవ్వుకుంటున్నారే చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎంత హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదంటే కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడుతున్నారా? నీతెందుకు మాట్లాడాలంటున్నా నేను. కార్మికులతో మాట్లాడుతున్నారు, నీతెందుకు మాట్లాడాలంటున్నా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, లెటర్ రాశారు, వివరంగా దానికి సమాధానం కూడా త్వరలోనే వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చాలా వివరంగా రాశాం. సమస్య పరిష్కారం వైపు ముందుకు కదులుతూ ఉన్నాం. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో కార్మికులు, వాళ్ళందరికీ కూడా తాను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని స్పష్టంగా ఇవాళ వివరించారే. గంటన్నర పాటు ఏ నువ్వు వెళ్ళి రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోలేదే, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారే, మీకు అనుకూలమైనటువంటి కూడా ఉన్నారే, కార్మిక శాఖలో కార్మిక సంఘాల్లో మీకు అనుకూలమైనటువంటి గ్రూపులు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారనే మాట మాట్లాడారే, సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం కోసం తన సర్వశక్తులు వడ్డుతున్నారు. ఊరికి వచ్చి పెద్ద పెద్ద అరుపులు అరిస్తే కాదు, నిరాహార దీక్షలు చేస్తే కాదు, అదేమంటే రాజీనామా చేస్తాం. ఎప్పుడు రాజీనామా చేస్తాడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేసిన మరుక్షణమే చేస్తానంట. ఎందుకు చేయలే? రాజీనామా చేయి, నువ్వేమైనా ఉంటే. మేము రాజీనామా చేసిన మరుక్షణమే ఆయన రాజీనామా చేస్తానంట. 151 మంది శాసనసభ్యుల్ని మాకిచ్చి రాష్ట్రాన్ని పరిపాలన చేయమంటే చంద్రబాబు నాయుడు గారు మా మీద సవాల్ చేస్తావా? సమస్యను పరిష్కరించే వైపు కదలవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సీనియర్ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, దురదృష్టవశాత్తు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు, మందు తాగిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, వాడు వీడనే ధోరణి, ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పవలసినటువంటి పరిస్థితి మాకు రావడం మా దురదృష్టం తప్ప మరొకటి కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారు. పవర్ బోయ్దరికి పిచ్చెక్కినట్టుగా ఉంది, ఫ్రస్ట్రేషన్, మళ్ళా పార్టీ బతకడనేటువంటి భావంతో ఇవాళ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేస్తున్నది ఒక్కటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. డిజిన్వెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది కాదు, 2014లోనే ప్రారంభించింది, 18లో కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారు నోరు మూసు కూర్చున్నాడు, ఆ రోజునేమి మాట్లాడలేదు, ఆ రోజు మౌనముల్లాగా ఉన్నాడు, ఇవాళ మమ్మల్ని అంటున్నాడు. మేము చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నష్టం జరిగేటటువంటి ఏ విషయాన్ని అంగీకరించరు, రాసుకోండి. తన శక్తి కొరకు ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి తప్ప కాంప్రమైజ్ అయ్యేటువంటి మనిషి కాదు. పోస్కో గురించి కూడా చెప్పాడుగా, పోస్కోతో సమావేశం కాలేదా చెప్పు. అయ్యాం, రాష్ట్ర ప్రభుత్వం అయ్యింది, పేపర్లోనే వచ్చింది కదా, దానికి వివరంగా వాళ్ళు చెప్పారు. పోస్కో అక్కడ కాదు, నీకు ఎక్కడ కావాలో పెట్టుకోమని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పోస్కోని ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని కోరాం. చేస్తారా చేయరా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు కలవలేదా పోస్కోతో? నువ్వు ఫోటోలు దిగలేదా పోస్కోతో? వాళ్ళు ఏమీ కలవలేదా? మేము కలిస్తే తప్ప వాళ్ళు వస్తారు. వీళ్ళు పోస్కోనే కాదు, ఎవరైనా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి వారు ఎవరు వచ్చినా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తాం, వారితో మాట్లాడతాం. మాట్లాడంగానే విశాఖ ఉక్కు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థని మేము అమ్మడానికి పోస్కోలు కలుసుకున్నామని, పోస్కోలు కబుర్లని చెప్పేటటువంటి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేస్తారు, ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు, కార్మికులు విశ్వసిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు విశ్వసించలేకపోతున్నారు. కారణం అధికార మదం, అధికారం కావాలనేటువంటి మదం తప్ప మరొకటి కాదు. పోయిన అధికారం ఎలా వస్తుంది అనేటువంటి ఆశ తప్ప
ఉక్కు ఫ్యాక్టరీ మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ఈ విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.